గవర్నర్ నరసింహన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. నరసింహన్ బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర్యరాజన్ను నియమించారు. గవర్నర్ నరసింహన్తో సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇన్నాళ్ళు సహాయ సహకారాలు అందించినందుకు నరసింహన్కు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. 2009 డిసెంబర్ 29 ఆనాడు ఛత్తీస్గఢ్ గవర్నర్గా ఉన్న నరసింహన్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా అదనపు బాధ్యతలు ఇచ్చి పంపించారు. జనవరి 23, 2010 ఆంధ్రప్రదేశ్కు నరసింహన్ను పూర్తికాలపు గవర్నర్గా నియమించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జూన్ 2, 2014 నుంచి ఆయన 2 రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్గా కొనసాగారు. కొద్ది రోజుల క్రితమే కేంద్రం ఏపీకి నూతన గవర్నర్ను నియమించగా అప్పటి నుంచి నరసింహన్ తెలంగాణ గవర్నర్గా కొనసాగుతున్నారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.